నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, మధురమైన పాటలు ఊరు వాడ మారుమోగిపోతూ ఉంటాయి. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేందుకు సొంతూళ్ళకు చేరుకుంటారు జనం. బంధుమిత్రుల మధ్య ఆటపాటలతో సందడి చేస్తూ ఉంటారు. అవే పాటల్ని రివర్స్లో పాడితే? ఇందులో స్పెషలిస్ట్ అయిన పేరెడి గురుస్వామి గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనకు తోడు మిమ్మల్ని అలరించడానికి మిమిక్రీ ఆర్టిస్ట్ అలాగే వెంట్రలాక్విస్ట్ జీవిఎన్ రాజు గారు కూడా రెడీగా ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, షో స్టార్ట్ చేసేద్దామా? సో పేరెడి గురుస్వామి గారు అండ్ జీవిఎన్ రాజు గారు, వెల్కమ్ టు ఏబిఎన్ స్టూడియో అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం అండి. మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ జీవిఎన్ రాజు గారు మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఎవరు, మేము యాక్చువల్గా మీ ఇద్దరిని కదా గెస్ట్లుగా పిలిచాము, ఎవరు ఈయన, ఈయనెవరు? వినిపించుకోవట్లేదు. ఏంటండి పేరు? ఏం పేరు చెప్పుకోవచ్చు కదా. నువ్వు కూడా ఇక్కడ అందరి దగ్గర అప్పులు చేసావు, నాకేం తెలీదా? నీ పేరు తెలియదు, ఎందుకంటే ఎవరి దగ్గర అప్పులు చేయలేదు కదా. చెప్పు ఇప్పుడు చెప్పు. మేడం నాకు దేవడోస్. వావ్, దేవదాస్ విన్నాము. కాదండి, దేవడోస్. దేవడోస్ దేవదాస్ కాదు, దేవడోస్. దేవడోస్ అంటే అర్థం కాలేదు. అంటే నేను తెల్లారు కూడా తాగను కాబట్టి నా పేరు దేవడోస్ అండి. వావ్, సో మనతో పాటు దేవడోస్ కూడా జాయిన్ అయ్యాడు ఏబిఎన్ ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేయడానికి. సో ఏంటి, ఎలా జరుపుకున్నావు సంక్రాంతి పండుగ? జరుపుకుంటూనే ఉన్నానండి ఇంకాను. సరే, సంక్రాంతి గురించి నీకేం తెలుసు చెప్పు. ఏముంది, భోగి. భోగి, ఓకే. సంక్రాంతి కనుమ, ముక్కనుమ. ఓకే, తెలుసు కదా. ముక్కనుమ నాడు ఏం చేస్తారు అది కూడా తెలీదా నీకు? నువ్వు చెప్పాలి అందరికీ. ముక్కనుమ నాడు చెప్పు. ముక్కనుమ నాడు ఏం చేస్తారు? ముక్కలు తింటారు గురు. నీ బొంద, ముక్కనుమ నాడు ముక్కలు తినరు. ముక్కనుమ నాడు నిజంగా అంటే శాస్త్రీయంగా సంప్రదాయబద్ధంగా అయితే ఆ రోజు ఆబోతుని అంటే ఆంబోతుని, సరే ఆపు ఆపు నువ్వు కాదుగా, ఆబోతుని నెమలీకతో దీవిస్తారట. ఓహో, సో ఏదన్నా ఒక సంక్రాంతి అకేషన్ రోజు చక్కగా మరి ఏదైనా ఒక పాట పాడతారా ఏబిఎన్ వ్యూస్ కోసం? పాడతాను. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింట పేరంటం ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కోటి కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. చాలా బాగుంది. అసలు సంక్రాంతి అంటే ఈ పాట లేకుండా అసలు పండగే ఉండదు నిజంగానే. కొత్త అల్లుళ్ళు అందరూ ఒక దగ్గర జాయిన్ అవడం, గ్యాదరింగ్, అసలు ఒక వండర్ఫుల్ ఫెస్టివల్ ఇది చెప్పాలండి. సంక్రాంతి అంటే ఏం గుర్తొస్తుంది మామూలుగా? మాకు సంక్రాంతి అంటే ఇవే గుర్తొస్తాయి, సరదా సరదాగా వేసుకునే ముగ్గులు, గొబ్బెళ్ళు, ఆ తర్వాత కోడి పందాలు, ఆ తర్వాత కొత్త కొత్త వంటలు, కొత్త బట్టలు, ఇంకా కొత్త ధాన్యం రావటం, ఇవన్నీ సరదాగా జరుపుకోవడం గుర్తొస్తుంది. ఆ తర్వాత గాలిపటాలు ఎగరేయటం, చిన్నప్పుడు మేము కూడా బాగా గాలిపటాలు ఎగరేసేవాళ్ళం. అండ్ జీవిఎన్ రాజు గారు మీకు ఏంటి చెప్పండి, మీరు ఎలా జరుపుకున్నారు సంక్రాంతి? బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం అండి. ఇంకా ముఖ్యంగా ఏమిటంటే సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చే కాలం చలికాలం. కాదు ఒక నిమిషం, ఆ చలి కాదు, మరి ఏం కాలం? చలికాలం. ఏంటిది, చలికాలం కాదా? చలికాలం గురండి, చలికాలం. చలికాలం, నీ మాటలు ఏమిటో వేరే రకంగా వెళ్తున్నాయి, అంటే ఏమిటో అర్థం? చలికాలం అంటే కూడా తెలియదా? దాశరథి గారు ఏమన్నారు? దాశరథి గారు ఏమన్నారు? చలి ఒంటరిని భయపెడుతుంది, జంటకేమో జడుస్తుంది. ఇక్కడేనా అర్థమైందా? అర్థమైంది. సరే, సో ఇప్పుడు చలికాలం కాదంటావు? కాదు, ఇది చలికాలం. సరే, మరి ఏదైనా ఒక పాట పాడచ్చు కదా సరదాగా నువ్వు. ఏం కొడతానండి? ఏదైనా ఒక మంచి పాట, చక్కటి పాట పాడు. మరి ఏబిఎన్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాననే కదా వచ్చావు. త్యాగరాజు గారు. త్యాగరాజు గారు పాట పాడతావా? త్యాగరాజు గారు పాటలు రాయలేదు, త్యాగరాజు గారు కీర్తనలు రాశారు. అర్థమైందా? అలాగే త్యాగరాజు గారు కీర్తన ఏదో ఒకటి మంచి పాట పాడు. ఎందరో అందరికీ వందనములు, ఎందరో ఎవరు రాశారో గుర్తుందా? నువ్వు ఎక్కావు కదా గురు త్యాగి అని, అంత గతి వరకు అయితే ఎలాగా. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి ఇంత సుదీర్ఘమైన ప్రయాణం ఎలా అనిపిస్తుంది? మీరు సంక్రాంతి అన్నారు కాబట్టి చెప్తాను. అంటే ఒక సంక్రాంతి నేను
అమెరికాలో 1997లో 94లో వెళ్ళాను, 95లో వెళ్ళాను, 96 నుంచి 97 అట్లాంటాలో జరుపుకున్నాం సంక్రాంతిని. ఆ రోజు నిజంగా మర్చిపోలేని రోజు, ఎందుకంటే మన పండగని వేరే దేశాల్లో ఎలా జరుపుకుంటారో చూడడం, అలాగే అప్పుడు ఇలాగే ప్రదర్శన చేయడం, ఆ ప్రదర్శన అందరూ బాగా దాన్ని అప్రిషియేషన్స్ రావడం అప్పుడప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే పండగ పూట మన వాళ్ళతో లేకుండా కానీ మన తెలుగు వాళ్ళతో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది. సో దట్ వాజ్ మెమరబుల్ సంక్రాంతి ఫర్ మీ అండి. అండ్ గురుస్వామి గారు, మీరు చెప్పండి, ఒక సెలబ్రిటీ కాకముందు సంక్రాంతికి, సెలబ్రిటీ అయిన తర్వాత సంక్రాంతికి ఏంటి తేడా మీకు మీ లైఫ్లో? సెలబ్రిటీ కాకముందు అంటే మామూలుగా ఉంటుందండి, మీరు చెప్పినట్లుగా పతంగులు ఎగరేసుకోవటము, పట్టుకోవటం, ఇదంతా బాల్యం అదంతా గుర్తొస్తుంది. కానీ సెలబ్రిటీ అయ్యాక మా రాజుభాయ్ చెప్పినట్లుగా మేము మా ఇంట్లో ఉండమన్నమాట. చాలాసార్లు మా ఇంట్లో ఉండటం తక్కువ, ఆయన అన్నట్లుగా ఎక్కడో అమెరికాలోనో లేకపోతే దుబాయ్లోనో లేదా వేరే సిటీస్లోనో వాళ్ళు పండగలు చేస్తూ మమ్మల్ని పిలిచినప్పుడు మేము వెళ్ళాల్సి వస్తుందన్నమాట. అలా అక్కడ వాళ్ళతో కలిసి జరుపుకోవడం, తర్వాత ఇంటికి ఫోన్లు చేసి అందరికీ శుభాకాంక్షలు తెలపడం ఇలా జరుగుతూ ఉంటుంది మామూలుగా. ఏదైనా ఒక పాట పాడతారా? పారడీ, మీరు పారడీ గురుస్వామి గారిని చాలా పాపులర్ కదా. అవునండి. ఏదైనా ఒక పారడీ పాట పాడతారా? ఓకే, మనం సరదాగా నవ్వుకోవడానికి ఒక సినిమా పాటనే హరిదాస్ గారు పాడితే ఎలా ఉంటుంది? చాలా పాటలు నేను యాక్చువల్గా ఇలా సరదాగా మారుస్తూ ఉంటాను. ఒక లేటెస్ట్ సాంగ్ తీసుకుందాం. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకో. ఇది ఒరిజినల్. దీన్ని హరిదాస్ గారు పాడితే ఎలా ఉంటుంది? అయ్యలారా భక్తమాశయులారా ఆ ప్రహరంబుగా హా రంగమ్మ హా మంగమ్మ, రంగమ్మ మంగమ్మ ఏమి పిల్లడు, రంగమ్మ మంగమ్మ ఏమి పిల్లడు, ప్రక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు, రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏమి పిల్లడు ఏమి పిల్లడు ఏమి పిల్లడు, గోరు వంక వచ్చినా గోరు గిల్లుతుంటే, పుల్ల చీమ కుట్టినా పెదవి సలుపుతుంటే, ఉఫమ్మ ఉఫమ్మ అంటూ ఊదడు, ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు, రంగమ్మ మంగమ్మ ఏమి పిల్లడు, ప్రక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు, రంగమ్మ రంగమ్మ మంగమ్మ పోసిని అమ్మ కడుపు మాడ, రంగమ్మ మంగమ్మ ఏమి పిల్లడు ఏమి పిల్లడు ఏమి పిల్లడు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. వావ్, నిజంగా చాలా బాగుందండి, ఎక్సలెంట్. అసలు పాటలు పాడటము ఇవన్నీ ఒక ఎత్తు అయితే రివర్స్ లో పాటలు పాడాలి అని ఈ ఆలోచన ఇన్ని ఎలా వచ్చినాయండి? ఇది ఆలోచన ఏంటంటే, చిన్నప్పుడు మనం ఏదో ఒక కోడ్ లాంగ్వేజ్ లాగా మేము ఈ భాష ఉపయోగించేవాళ్ళం అన్నమాట. స్కూల్ లెవెల్లో, తర్వాత ఇంట్లో మాట్లాడుకోవడం, ఎక్కడికి వెళ్తున్నాం అంటే కిడికే ఉన్నాల్తువే అంటాం, దేవడోస్ సుడోవదే, విజయ చంద్రిక యజవి కదిరిచం ఇలా అనమాట. ప్రతి పదం రివర్స్ అయిపోతుంది. అప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు రాజుగారు అన్నట్లుగా సమయస్ఫూర్తిగా పాడటం అనమాట. రివర్స్లోగా అప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసుకొని కూడా పాడగలిగితే అది రివర్స్ జరుగుతుంది. చాలామంది పాడతారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పాట నేర్చుకొని బట్టి బట్టి పాడతారు. ఏదైనా ఒక పాడతారా? ఒకటి ఒక పాట మీకు వినిపిస్తాను. ఇంకేం 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 కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరణాలే, గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోని నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్ళీ పుట్టి చస్తున్నాని, ఇంకేం 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 కావాలే చాలే ఇది చాలే. ఇది లేటెస్ట్ సాంగ్. దీన్ని రివర్స్లో పాడామనుకోండి ఎలా మారిపోదు? ఇంకే ఇంకే ఇంకేమి లేవాక లేచాది లేచా, కై నీవే నీ జీవ వేలవా పైకై లేనారుతి, నలుడే గుంగం వేవే చాపెం కిలో మంగుళి హో విచ్చతే, నుటేను కప్ప నేమో నీ తేయిం
కునకు ఊటగం కోన్మే జలిమ్మ టిప్పు నిన్న సూచ కే ఇంకే ఇంకేమిం లేవకా లేచాది లేచ కైని వేణి చివ వేలవా చాలా బాగుంది. జనరల్గా ఇలాంటివి పెట్టుకోవాలి, శృతిలో పాడాలి, అవన్నీ ప్రాబ్లం రాకుండా ఫ్లోలో ఉండాలి. ఈ రివర్స్లో ఉన్న ఒక ఇబ్బంది ఏంటంటే, ఒక పదం మనం రివర్స్ చేసామనుకోండి తర్వాత పదం మనం మర్చిపోతాం. నేను అనేది అది అనమాట, అది మర్చిపోకుండా చేయగలగాలి. అలా ఏదైనా ఒక కంటిన్యూగా రెండు మూడు పాటలు పాడగలరా ఒకేసారి ఎవరన్నా అడిగితే? పాడేస్తాం. ఏదైనా ఒక రెండు మూడు వరుసగా అలా పాడండి. వరుసగా ఒక్కొక్కటి వేరువేరుగా జనరల్గా ఒకసారి పాడితే మళ్ళీ టైం తీసుకుని కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, అలా మీరు లేకుండా ఒకేసారి రెండు మూడు పాడేసేయండి. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, లిజిలిబిల కులుపగ పిలిచిన కిలిపిన మై ఓ నా మై, దేవుడా దేవుడా తిరుమల దేవుడా, డబుదే డబుదే లమరుతి డబుదే, రడచు రడచు లుకపివి రడచు, టకిట తదిమి టకిట తదిమి తందాన, టకిత మిదిత టకిత మిదిత నాదాతం, యదహృల ఎలల తుగల తుజనల్లాతి, రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బెన పువ్వులు రిబ్బెన పువ్వులు రిబ్బెన పువ్వులు తెచ్చానే, రుబ్బరలుజుగా 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 నచ్చాతే, నబ్బెరులుపు 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 నచ్చాతే. మీరు పాడుతున్నారా తిడుతున్నారా ఏదో కొరియన్ భాష మాట్లాడుతున్నారా అన్నట్టు ఉంది. ఎక్సలెంట్ అండి. యాక్చువల్గా ఇలా మాట్లాడి చెప్పడం పాడటం అనేది కూడా చాలా కష్టమైన కళ. సో జీవన్ రాజ్ గారు, మీరు మిమిక్రీ కూడా చేస్తారు కదా? అవునండి. సో ఏదైనా ఒక మిమిక్రీ ఐటమ్ చేయండి. ఈయనకేమొచ్చు, నేను కొడతాను, నేను చేస్తాను, వచ్చి నేర్కిందంతా నేనే. సరే, మన ఇది పూర్వ ప్రధానమంత్రి, ఇదివరకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి వాయిస్. ఐ ఎక్స్ట్రీమ్లీ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ scientists and their team for doing extraordinary work. I congratulate the entire team Chandrayaan for making India proud. We are so happy and delighted, and I once again congratulate the team of this Chandrayaan. Alaga ee Prithviraj Kapoor gar kantha undedandi chala goppa kathanayakudu aa rojullo. ఖుదీ కో కర్ బులంద్ ఇత్నా కే హర్ తజ్వీర్ సే పహలే ఖుదా బందేక్ సే పూచా బతా తేరీ రజా క్యా హై. వా, కరెక్ట్గా చెక్కే గారు. సరే, ఇలాగా పృథ్వీరాజ్ కపూర్ గారు, ఏ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, లాల్ బహదూర్ శాస్త్రి, ఫ్రెండ్స్, వెన్ ఐ హెర్డ్ ది స్పీచ్ ఆఫ్ గాంధీజీ ఐ థాట్ దట్ ఐ వాస్ పిరిఫైడ్ మై సెల్ఫ్. ఇఫ్ ఐ కమ్ ఓన్లీ సర్టన్ పీపుల్ విల్ కమ్, బట్ టుడే హియర్ థౌసండ్స్ ఆఫ్ పర్సన్స్ వర్ అసెంబ్ల్డ్ హియర్. దిస్ గోల్డెన్ వెయిట్ హ్యాస్ మోర్ దెన్ మై వెయిట్. I don't want to be hindrance between me and the artist. Hum gaali ke jawab gaali se denge, goli ke jawab goli se denge, ye khan ne samajhta hai hum kadmo jo na magar budh mein kuch kam nahi ho jaye. So Guruswam garu tho inkonni paatlu paadidam. So enti Guruswam garu ela undi meeku eppudaina baaga manchi applause vachindi emana unda ee paatala vishayamlo gaani parody vishayamlo gaani? Ee madhya nenu oka paataku manchi applause teeskunanandi. Adentante ఒకప్పుడు కెమెరా ఉన్న వాళ్ళు మాత్రమే కెమెరామెన్ అట, ఇప్పుడు సెల్ ఫోన్ ఉన్న ప్రతివాడు కెమెరామెన్. ఫోటోలు తీయడం, వాట్సాప్లో పెట్టడం, ఫేస్బుక్లో పెట్టడం. ఒక సిగ్నల్ లైట్ దగ్గర ఆగితే ఒక భిక్షగాడు జ్వరలో నుంచి సెల్ ఫోన్ చూసుకుంటున్నాడు. నేను అడిగాడు నీకెందుకు ఆ సెల్ ఫోన్ అంటే, ఆ ఏం లేదు సార్, కస్టమర్ లేనప్పుడు ఎప్పుడన్నా వీడియో గేమ్స్ ఆడుకుంటా అంటున్నాడు. అంటే వాళ్ళకు కూడా అదైపోయింది అనమాట. ఒక అతను వెళ్ళాడంటే ఇంటి ముందుకు వెళ్ళి, అమ్మా కొంచెం అన్నం అంటే పెట్టు తల్లి అనగానే ఆవిడంది, బాబు ఇంకా వంట అవ్వలేదు నన్న వెళ్ళు అనగానే మనోడు అనట, అమ్మా వంట అవగానే ఒకసారి మిస్ కాల్ ఇవి తల్లి వచ్చి తినిపోతా అన్నట్ట. అనగానే ఆవిడ టెక్నాలజీ పడుతుంది, ఆవిడంది, ఆ మిస్ కాల్ ఎందుకు లేనన్నా, వంట అవగానే వాట్సాప్లో అప్లోడ్ చేస్తాను, నువ్వు డౌన్లోడ్ చేసుకొని తిను అందట. సో మనవాడికి తిక్కు వదిలిపోయింది. ఇలా సరదాగా ఇవన్నీ వీటి మీద టెక్నాలజీ ఇలా ఉంది. కాకపోతే ఈ సెల్ఫీ అండి, సెల్ఫీ ఇప్పుడు ఫోటో తీయడం కూడా పాతగైపోయింది. సెల్ఫీ తీసుకుంటే కానీ సాటిస్ఫాక్షన్ ఉండలేదు. ఈ సెల్ఫీ ఎక్కడెక్కడ తీస్తుంటారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. మామూలు వాళ్ళ సెల్ఫీ వాళ్ళు తీసుకుంటే పర్వాలేదు, అక్కడ మంటల్లో తగలబడిపోతుంటే వాడితో ఒక సెల్ఫీ, నీళ్ళలో మునిగిపోతుంటే వాడితో ఒక సెల్ఫీ, సంబంధం లేకుండా. ఈ మధ్య కరెక్ట్గా జరిగినా చెప్తాను, ఒకడు రాజధాని ఎక్స్ప్రెస్ని ఎర్రజెండ పట్టి ఆపి అది ఆగ్గానే ఒక సెల్ఫీ తీసుకొని పారిపోయాడు. డ్రైవర్ వాడు వెంట పడితే వాడు దొరకల, డ్రైవర్ తర్వాత మీడియాతో మాట్లాడుతున్నాడు, వాడు కనుక నాకు దొరుకుంటే వాడికి వాడు గొంతు మీద కాలేసి తొక్కి నేను ఒక సెల్ఫీ తీసుకునేవాడిని. సో ఇప్పుడు పాటలు సెల్ఫీ మీద, సెల్ఫీ మీద ఒక పాట వినిపిస్తాను. ఇది కూడా బీట్ మీద వినిపిస్తాను. ఓకే షూర్. ఇది ఒక చిన్న ప్రయోగం ఏంటంటే మీ అందరికి తెలిసిన పాటే, అరే చెమ్మకు చెమ్మకు చామ్ చుట్టుకో చుట్టుకో చాంసు దొరికరో హయ్య, ఈ పాట ఉంది కదా. ఈ పాటలో ఆ చెమ్మక్కలను అట్లాగే ఉంచి
ఒక పల్లవి ఒక చరణం, లిరిక్ ఎక్కడ ఉంటుందో అక్కడ పూరిస్తాను. అరే చెమకు చెమకు చాం తీసుకో తీసుకో సెల్ఫీ సెల్లుతో హొయ్య, అరే చెనకు చెనకు చాం పెట్టుకో పెట్టుకో ఫేస్బుక్లో భయ్యా, హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్ నీ ఫోజే అది రిందయ్యా, సయ్యారే సయ్యా సయ్యా సై అందరికీ హాయ్ చెప్పయ్యా, చాం చాం చక్క చాం చక్క చాం చాం లైకులు ఎన్నో లెక్క పెట్టేయి, చాం చాం చక్క చాం చక్క చాం చాం కామెంట్లు ఎన్నో కౌంట్ చేసేయి, అరే చెమకు చెమకు చాం తీసుకో తీసుకో సెల్ఫీ సెల్లుతో హొయ్య, అరే చెనకు చెనకు చాం పెట్టుకో పెట్టుకో ఫేస్బుక్లో భయ్య, అంటు వ్యాధిలా ప్రబలిందయ్యా ఫేస్బుక్ తగలయ్యా, కొంపలంటుకొని తగలడుతున్నా సెల్ఫీ దిగరమనకుయ్యా, ఇంట్లో ఉన్న పెళ్ళాం పిల్లల గోడే పట్టదురయ్యా, పగలు రాత్రి ఇంటర్నెట్లో విహరిస్తుంటారయ్యా, చాటింగ్ చేస్తారా సోమరి మామలతో, లవ్లో పడతారా టక్కరి భామలతో, అరే కాటే వేసే ప్రమాదం ఉంది ఖరారుగా, హద్దు మీరవద్దు చెమకు చెమకు చాం తీసుకో తీసుకో సెల్ఫీ సెల్లుతో హొయ్య. రీసెంట్గా నేను ఒక రికార్డ్ చేశాను 100 నిమిషాల్లో 100 ప్యారడీలు, అది ఒక వరల్డ్ ఒక 2 నిమిషాల్లో మాకు కనీసం ఒక 20 ప్యారడీలు పాడతారా, అలా ఏదైనా ఒక కంటిన్యూగా 2-3 రకాల ప్యారడీలు పాడగలరా? పాడేయగలను, ఇట్లాగే బీట్ మీదనే పాడేసేయండి. ఇప్పుడు చూడండి ఇదే బీట్ మీద పాడతాను, అంటే ఒకే బీట్ మీద, ఒకే బీట్ మీద. అద్దె ఇల్లు అద్దె ఇంటి మీద నేను ఒకసారి ప్యారడీ రాశాను. హయ్యారే అద్దెల కొంప దిగితే అగచాట్ల తంట, సయ్యారే ఇరుకుల ఇంట అడ్జస్ట్ అయిపోవాలంట, కనిపిస్తే చాలు యజమాని గజ గజ వణకాలి గతిమాలి, గెంటేస్తే ఇంటి ఓనర్స్ వెదకాలి మళ్ళీ టూలెట్స్, వచ్చిందా 1వ తేదీ నెల జీతం సమర్పయామి. అయ్యారే అద్దెల కొంప దిగితే అగచాట్ల తంట, ఓకే ఇదే బీట్ మీద, మళ్ళీ ఇదే బీట్ మీద. అయితే అద్దె కొంపల గురించి మాట్లాడతా, మా ఓనర్ సంగతి ఏంటంటే నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, అప్పుడు ఆయన మీద కూడా నేను పాడే, ఆయన కూడా ఒక పాట ఫేవర్గా రాసి పాడటం జరిగింది. ఇల్లు కట్టితిరా అద్దెకిచ్చితిరా కొంప కొల్లేరై కుమిలిపోయితిరా, కొంప కొల్లేరై కుమిలిపోయితిరా, ఇల్లు ఖాళీ చేయమంటే ముండికేసెరా, ఇల్లు కట్టితిరా అద్దెకిచ్చితిరా కొంప కొల్లేరై కుమిలిపోయితిరా, కొంప కొల్లేరై కుమిలిపోయితిరా. చూసారా దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సరే ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ అయిపోతుంది సిటీలో, దాని మీద ఒక పాట పాడాలనుకోండి. ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, అయ్యో ఇదేం నగరము, స్కూటరు కారు లారీ బస్సులు హాల్ట్ అయిపోతాయి, అయ్యో ఇదేం నరకము, ఇంచి కూడా కదలలేమా ఇంటికైనా చేరలేమా, దీని పేరేనా ట్రాఫిక్లో యమయాతన, ఓ పట్నంలో ప్రతిరోజు ప్రాణాలతో చెలగాటమా. ఎక్సలెంట్గా ఉంది, అసలు వండర్ఫుల్ వండర్ఫుల్. చదివితే అర్థం కాదు బుర్రల్లోకి పోనే పోదు, పరీక్షలో గుర్తుకి రాదు రాసింది రైటే కాదు, జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా, చదువంటేనే ఇంతేనయ్యా, ఇంగ్లీషు రానే రాదు తెలుగు అంటే ఇష్టం లేదు, సైన్స్ అంటే సరదా కాదు మ్యాథ్స్ అంటే మోజే లేదు, జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా, చదువంటేనే ఇంతేనయ్యా. ఎక్సలెంట్గా ఉంది అసలు. అలాగే ఇప్పుడు తెలుగు మీద అండి, తెలుగు మీద నేను చాలా కాలం క్రితం ఒక పాట రాశాను. నగరిక ముసుగులో నలుగుతుంది తెలుగు, తెలుగులో ఎక్కడుంది ఆనాటి వెలుగు, నగరిక ముసుగులో నలుగుతుంది తెలుగు, అమ్మ నాన్న మమ్మీ డాడీ అయిపోయారు
అత్త మామ ఆంటీలు అంకుల్స్ అయ్యారు వరసలు మారుతున్నారు. పరభాష మోజులో తెలుగు పతనమవుతున్నది, పరభాష మోజులో తెలుగు పతనమవుతున్నది. తేనెలులకు తెలుగురా, తెలుగులోనే పలకరా, నగరిక ముసుగులో నలుగుతోంది తెలుగు. తెలుగులో ఎక్కడుంది ఆనాటి వెలుగు, నగరిక ముసుగులో నలుగుతుంది తెలుగు. సో పాటలు ఒకే బీట్ మీద రకరకాల ప్యారడీలు, ఇన్ని రకాలు పాడొచ్చని ఈరోజు కూడా మాకు మీరు పాడితే అర్థమైంది. సో జీవియన్ రాజ్ గారు, మీరు చాలా పాపులర్ మిమిక్రీ అండ్ వెంట్రలాకిస్ట్ కదా, జనరల్గా వెంట్రలాకిజం అంటే ఒక బొమ్మను పెట్టుకునే చేస్తారు కదా, ఇందులో కూడా ఏమైనా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయా ప్రజెంట్ చేయడానికి, ఇది కాకుండా ఎలా చేస్తారు, ఏమైనా ఉంటుందా అలాంటివి? రకరకాల బొమ్మలతోటి ప్రజెంట్ చేస్తారండి. అంటే డాల్ అంటే ముఖ్యంగా హ్యూమన్ ఇది ఉన్నదన్నమాట. ఇలా డాల్ కాకుండా చేసేది ఏమైనా ఉన్నాయా? అప్పుడప్పుడు ప్యారెట్ తోటి, ఒక ట్యూకాన్ తోటి, లేకపోతే చిన్న చిన్న అంటే మంకీస్ తోటి కూడా చేస్తూ ఉంటారు. అయితే విచిత్రం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్యారెట్ ఉందనుకోండి, అప్పుడు మనం అనే కదులు దాని బదులు ఫిమేల్ వాయిస్ ఇస్తే బాగుంటుంది ప్యారెట్కి. అయితే అప్పుడు ఇమీడియట్గా దాన్ని పట్టుకొని అని తర్వాత మళ్ళీ దాన్ని ఇలాగంటే బాగుంటుంది అండి ఫిమేల్ వాయిస్ లో. సెల్ ఫోన్ బేస్ చేసుకుని కూడా ఏదో ఒకటి చేస్తారని విన్నాము. ఇప్పుడు మా డిస్టెన్స్ వెంట్రలోకిజం అనే రకరకాలు చేస్తే, ఇప్పుడు హలో నమస్కారం గవర్నరా ఏం చేస్తున్నారు? సరే నేను స్టూడియోలో ఒకటి చంద్రిక గారును గురుస్వామి గారు మధ్యలో ఉన్నాను. వాళ్ళకు కూడా నమస్కారం చెప్పు. నేను చెప్పడం నువ్వే చెప్పొచ్చు కదా. అయితే దాన్ని స్పీకర్ మోడ్లో పెట్టుకోరు. అలాగే నమస్కారం అండి చంద్రిక గారు గురుస్వామి గారు నమస్కారం, అందరు ప్రేక్షకులకు కూడా నమస్కారం అండి. మిమిక్రీలో మీకు బాగా ఇప్పటి వరకు పేరు తెచ్చిన ఏదైనా ఐటమ్ ఉందా అండి? లాస్ట్ టైం అంటే పోయిన సంవత్సరం దుబాయ్ వెళ్ళినప్పుడు ఒక సంఘటన జరిగింది. నేనేమనుకున్నా అంటే సినిమా వాళ్ళని మినహాయించి మిగతా వాళ్ళని చేద్దామని ఒక ఆలోచన. ఎందుకంటే సినిమా వాళ్ళని అంటే రెగ్యులర్గా సినిమాలు చూస్తూ అవే తదేకంగా ఉంటే చేయొచ్చు, అయితే డిఫరెంట్గా ఉండాలి, కొంత పాతవి వినిపించాలనే ఉద్దేశంతో ఎప్పుడో స్వామి వివేకానంద స్పీచ్ చేసేయడం వల్ల అక్కడ దుబాయ్ రేడియో స్టేషన్ వాళ్ళు పిలిచి ఇంటర్వ్యూ చేశారు. నేను అడిగాను, అంటే నేను మామూలుగా చేశాను మిగతా వాళ్ళు అంటే లేదు, మీరు డిఫరెంట్వి చేశారు, ఎవరు చేయనివి చేశారు అని. వాళ్ళు చేస్తారని నేను ఊహించలేదు బట్ చేశాను. అప్పుడు స్వామి వివేకానంద స్పీచ్లోని ఒక మొదటిది, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, ఇట్ ఫిల్స్ మై హార్ట్ జాయ్ అన్స్పీకబుల్ ఫర్ ద రైజ్ అండ్ రెస్పాన్స్ గివెన్ టు అస్. ఐఎమ్ ప్రౌడ్ టు బిలాంగ్ టు నేషన్ విచ్ హెస్ టాట్ ద వరల్డ్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అండ్ టాలరెన్స్. Not only acceptance, but accepting all the religions as truth. Ilaga. Alage, manu chala mandi ghantasala gar paadine paatalu vinnaru. Sir, ghantasala gar paadinatuvanti maatalni nenu aakashavanilo vinnappudu, avi enduku alaga naaku undipoyayi, naa hrudayamlo undipoyayi, naa mindlo alaga undipoyindi. Ayana gari maatalaku badulu, paatalaku badulu maatalu. Ghantasala gari swaram. Enno samvatsaral tarvata. దేవదాస్ తర్వాత మళ్ళీ ఇలాంటి పాట వచ్చిందని చెప్పి సంతోషంగా పాడుకున్నటువంటి పాట, అంతే ఎఫెక్టులతో ఉన్నప్పటికీ అంతకన్నా వేదాంత భావం ఒట్టిపడినటువంటి పాట, నా జీవితానికి సంబంధించినటువంటి పాటని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎప్పుడు వినండి ఆ పాట, మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే. రైట్. సో చాలా బాగుందండి, చాలా చాలా రకరకాల ప్యారడీ పాటలు, మిమిక్రీ అండ్ వెంట్రలోకిజం ఈరోజు పండగ పూట మా స్టూడియోకి వచ్చి చాలా చాలా అద్భుతమైన థింగ్స్ మాకు ప్రజెంట్ చేశారు అండ్ సందడిగా ఏబిఎన్ వ్యూవర్స్ కోసం ప్రజెంట్ చేశారు. సో థ్యాంక్ యూ గురుస్వామి గారు అండ్ థ్యాంక్ యూ జీవియన్ రాజ్ గారు. సో మీకు మరొకసారి ఏబిఎన్ తరపున కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.